కులమతాలకు అతితంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అన్ని పార్టీల నుంచి అధికార పార్టీలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ అంటే ఒకప్పుడు వలసలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేదని ఇప్పుడు ఇదే జిల్లా ఉపాధికి నిలయంగా మారిందని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్ న్యూ టౌన్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్ టీడీపీ ఎంఐఎం పార్టీల నాయకులు సుమారు 700 మందికి పైగా కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ యాదయ్యతో పాటు గోనెల అశోక్, గోనెల బాల్ నాగయ్య సుమారు 100 మంది, షాసాబ్ గుట్టకు చెందిన మొహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా, మదీనా మస్జిద్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ కలీ మోమిద్దీన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది, గోల్ మస్జిద్ వార్డు నెంబర్ 25 కు సంబంధించిన ఎంఐఎం పార్టీ నాయకుడు వాజిద్ ఆధ్వర్యంలో 300 మంది మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలోకి చేరారు. వీరందరికీ మంత్రి గులాబీ కడువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారందరికీ ప్రాధాన్యం ఉంటుందని, కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందని మంత్రి తెలిపారు. Thank you.
Thank you.